జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెరాస అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా పలువురు మంగళవారం పార్టీలో చేరారు. వీరికి డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ కండోలు కప్పి పాటలకు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా రాయకల్ మండల కేంద్రంలోని రెడ్డి సంఘం నాయకులు పలువురు డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా పాటలో చేరగా వారికి సంజయ్ పార్టీ కండవాళ్లు కప్పి పాటలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు చేపట్టిందని, తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో భారీ సంఖ్యలో చేరుతున్నారని అన్నారు. పల్లపు తిరుపతి రఘు అటే అటే
సార్ ఒక్కసారి సార్ సార్ అందరు రారు కొద్దిగా సన్నంలో పెద్ద మనిషి మనకు తనతో ఒక వంద రోజులు పడతాయి తెలంగాణ జగిత్యాల బీజేపీ నాయకుడు సాప శ్రీనివాస్ గారు వారి నేతృత్వంలో యువత, అదేవిధంగా పోచంపేట నుంచి మరియు రంగసార నుంచి గంగపుత్రులు, వివిధ వర్గాల వారు, విశ్వబ్రాహ్మణులు వీడో వారి నుండి చాలామంది కూడా దాదాపు 200 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తున్నారో, అదేవిధంగా అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నారో, అది ప్రజలను విపరీతంగా ఆకర్షించి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అటు గంగపుత్రులు కానీ, విశ్వబ్రాహ్మలు కానీ, వాళ్ళ జగిత్యాల వ్యాపారస్తులు అందరూ కూడా టీఆర్ఎస్ పట్ల చేరుతున్నారు. కారణం మరి ఇవాళ జగిత్యాల మన జిల్లా చేసుకోవడం, అదేవిధంగా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం, గ్రామాన చెరువులు తవ్వుకోవడం, వివిధ కుల వృత్తులు ఎవరైతే దానిపై ఆధారపడి ఉన్నారో వాళ్లకు చేయూతనివ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేస్తుంది.
మరి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు నన్ను పోటీ చేయమని దీంట్లో ఇప్పటికే ప్రచారంలో ముందరికి వెళ్తున్నాం. అన్నా మేమంటే మేము ఉంటామంటూ మీ తమ్ములందరూ వచ్చి పార్టీలు చేస్తున్నారు. అట్లే పోచంపేట నుంచి కూడా అక్క చెల్లెళ్ళు అదేవిధంగా గంగపుత్ర నాయకులు అక్కడ నాయకులు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. అందరికి స్వాగతం, సుస్వాగతం తెలియదు. థ్యాంక్ యూ.